ఎనకటంటే ఏడికైనా నడుచుకుంటానో బస్సులలోనో పోయేటోళ్ళు, కానీ ఇప్పుడైతే చాలా మంది బండ్ల మీదనే పోతున్నారు. అప్పట్ల ఊరికొక బండి అయితే ఇప్పుడు ఇంటికో రెండు మూడు బండ్లు ఉంటున్నాయి. ఇక ఎవరి తాకత్కి తగ్గట్టు వాళ్ళు కొనుక్కుంటారు. ఆగో, గిట్లనే గీ అన్న కూడా బండి కొనుక్కున్నాడు. కానీ బండి కొన్నాక ఆ బండిని వాడే విధానాన్ని చూసి చాలా మంది పరేషాన్ అవుతున్నారు. మరి ఎందుకో మీరే చూడుర్రి. అగ చూసిన అరుల్ల గా బండి మీద ఇటో రెండు వాటో రెండు పాల క్యాన్లు తగిల్చుకొని పోతున్నాడు. అగో, దాంట్లో చిత్రం ఏమున్నది? పాలదంద చేసేటోళ్ళు చాలా మంది, గిట్లనే పట్టుకుపోయి అమ్ముతారు కదా అని అంటారా. గట్ల అమ్ముడు గురించి మాట్లాడతలే, గా అన్న తోలుకుంటా పోయే బండి గురించి మాట్లాడుతున్నా. జనంత కాండ్లు పెద్దగా చేసి చూడుర్రి. గా బండి అసొంటి సొంటి బండి కాదు, చాలా మంది వయసు పోరగాళ్ళకి చాలా పాయిరమైన హార్లీ డేవిడ్సన్ బండి. దాని రేటు 11 లక్షల మీదనే ఉంటది. గా బండిని కొనుక్కోవాలని చాలా మంది కూడా కలలు కొంటారు. గసొంటిది గీ అన్న పాలమ్మనికి వాడుతున్నాడా? దాని పక్కన నిల్చొని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టేటోళ్ళని చూసినాం. కానీ గిట్ల పాలమ్మేటోళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. మరి గుజరాత్లో ఉండే గీ అన్నకు హార్లీ డేవిడ్సన్ బండి కంపెనీలకి పంచాది గిట్లేమన్నా అయింది కావచ్చు. అందుకే ఎనకట నిజాం రాజు కూడా రోల్స్ రాయిస్ కార్లకి షీపుర్లు కట్టి సడాకులన్నీ ఊడిపించినట్టు గీ అన్న గిట్ల బండి మీద పాలమ్ముతున్నాడు అని అంటున్నారు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్.